Hi friends, welcome back to my channel. Iroju topic vachi healthy snack item anamata. Adi maamulga tinte evarikaina ante nenu chupichedi healthy snack antunna kada. Adi diet chese vallu, diet cheyani vallu tinochu. Maamulga evenings pani puri ఇది చాట్ చాలా మంది తింటుంటారు బేల్పూరి ఇవన్నీ తింటుంటారు దాని బదులు మనము నర్సుతో బాగా మంచి చాట్ తయారు చేసుకుందాం అది ఇంట్లో అది ఎలాగో చెప్తాను ఓకేనా వాటికి కావాల్సినవి పుచ్చగింజలు అంటే మన వాటర్ మిలన్ గింజలు ఇవి తర్వాత ఇవి గుమ్మడి గింజలు గుమ్మడి చాలా ఈ గింజలు చాలా హెల్త్కి చాలా మంచిదండి ఎస్పెషల్లీ లేడీస్కి ఇది పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట ఇవి వచ్చి అవిసె గింజలు తెలుసు కదా అవిసె గింజలు నువ్వులు నువ్వులు దానికి ఆనియన్ టమాటా ఒక నిమ్మకాయ సగము ఇది వచ్చి కారం ఉప్పు ఓకేనా ఇది ఎలా చేద్దామో చూద్దాం ఒకసారి దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కొంచెం వేసుకుంటే చాలు అది నేను దీంతో ఒక స్పూన్ వేస్తున్నాను ఇది ఇప్పుడు నూనె కాగాక ఒక్కొక్కటి వేసుకుందాం పుచ్చగింజలు నేను అన్నీ ఒక్కొక్కటి 100 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు ఇవి కొంచెం వేగాక లాస్ట్లో నువ్వులు అవిసె గింజలు వేసుకుందాం ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కదా తొందరగా మాడిపోతాయి నువ్వులు అవిసె గింజలు లాస్ట్లో వేసుకుందాం కొంచెం వేగాక ఈ పొడి కూరల్లో కూడా వాడుకోవచ్చండి చాలా మంచిది మామూలుగా ఈ 5 రకాల గింజలు వేసుకొని కూరల్లో కూడా వాడుకోవచ్చు మనం మిక్సీకి వేసి ఇలా వేయించి పెట్టి లేదా ఆయిల్ లేకుండా రోస్ట్ చేసి పొడి చేసి కూరల్లో వేసుకోవచ్చు ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ గింజలతో చేసుకునే స్నాక్ ఇది అంటే మనకు ఆకలి వేసినప్పుడు మనం డైట్ చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా ఈవినింగ్ అట్లా ఈ స్నాక్ తినొచ్చు చాలా హెల్దీ ఫుడ్ మళ్ళీ ఇది ఏం ఫ్యాట్ ఏం కాదు మామూలుగా పానీపూరి ఇవి బయట తినే కంటే ఇది మంచి ఫుడ్ దాంతో పోల్చుకుంటే 100 రెట్లు ఎక్కువ మంచి ఫుడ్ ఇది ఇది వేగినాయి ఇవి కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు అవిసె గింజలు నువ్వులు వేసుకున్నాం అవిసె గింజలు నువ్వులు అన్నీ 100 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు ఇవేమంటే ఒక డబ్బాలో వేసి పెట్టుకొని వేయించినవి మనకు కావాల్సినప్పుడు ఆనియన్ టమాటో కొత్తిమీర క్యారెట్ కీర ఇలా వెజిటబుల్స్ ఏమైనా వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది దీంట్లో ఉప్పు కారం వేద్దాం ఇప్పుడు ఇవి వేగినాయి ఉప్పు కారం రెండు వేసేస్తున్నా సిమ్లో పెట్టుకునే వేయించుకోండి ఇవి మరి హైలో పెడితే మాడిపోతాయి
డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. దీంట్లో కావాలంటే వాల్నట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, నేను డైరెక్ట్గా తింటాను వాల్నట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, ఇది రెడీ అయింది. ఇప్పుడు వీటిని కొంచెం చల్లగా చేసేసి మనము ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఆల్రెడీ చల్లగా అయ్యాయి. మనకి ఎంత కావాలో అంత. మామూలుగా ఒక మెజర్ తీసుకోండి, 5 టీ స్పూన్స్, రోజుకి 5 టీ స్పూన్స్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇవి 5 అవుతాయి. కొంచెం వేసుకుందాం, తినాలనుకుంటే వేసుకోవచ్చు, నష్టం ఏం లేదు. ఈ నట్స్ తినడం వల్ల నష్టం ఏమీ లేదు, లాభాలే తప్ప నష్టాలు ఏమీ ఉండవు. దీంట్లో ఇప్పుడు ఆనియను, కొత్తిమీర, టమాటో, కొంచెం నిమ్మకాయ, పిండుకొని ఇలా చేసి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంటే బయట తినే చాట్ కంటే ఎన్నో రెట్లు బాగుంటుంది. నేను డైట్ చేసేటప్పుడు ఇవి ఇలా ఆ బయట తినలేదే అనే ఫీలింగ్ అనేది పోతుంది. కానీ దాంతో పోల్చుకుంటే ఇది 100% మనకి హెల్దీ ఫుడ్, అది వేస్ట్ ఫుడ్. అందుకు ఇది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈవినింగ్ స్నాక్ లాగా బాగా తింటాను. ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, బాయ్.